పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూగా కొలువై ఉన్న శ్రీ 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 మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో గల హుండీలోని 78 రోజుల ఆదాయాన్ని శుక్రవారం లెక్కింపు చేయగా 40,60,211 రూపాయలు వచ్చాయని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ బల్ల నీలకంఠం కార్యనిర్వహణాధికారి గ్రేడ్ 1 శ్రీ కోట సత్తమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం తిమ్మరాజుపాలెం గ్రామం నిడదవోలు మండలం వారి పర్యవేక్షణలో మద్ది ఆంజనేయ స్వామి ప్రధాన అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు ఆలయ అర్చకులు వేద పండితులు సిబ్బంది మరియు పోలీస్ రెవెన్యూ శాఖ వారు మరియు భక్తుల సమక్షంలో హుండీలను తెరిచి లెక్కింపు జరపడం జరిగిందన్నారు. 78 రోజులకు గాను 40,60,211 రూపాయలు రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని నగదుతో పాటు 3 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం 347 గ్రాముల 100 మిల్లీగ్రాముల వెండి విదేశీ కరెన్సీ నోట్లు 2 వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం కరూరు వైజా బ్యాంక్ మేనేజర్ ఏ రాఘవేంద్రరావు సత్యసాయి సేవా సంస్థలు త్రివేణి ప్రసాద్ కాలేజ్ విద్యార్థులు ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానం తాలూకు హుండీలను ఈ రోజున కోటసత్తమ్మ దేవస్థానం ఈవో బల్ల నీలకంఠం గారు మరియు రెవెన్యూ పోలీస్ శాఖ ఇతర సిబ్బంది మరియు సత్యసేవా సమితి వారిచే హుండీలో వచ్చిన సొమ్ము లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ లెక్కింపులో వచ్చినది 40,60,211 రూపాయలు ఆదాయం వచ్చింది. 78 రోజులకు గాను ఈ ఆదాయం వచ్చినట్లుగా తెలియజేయడమైంది. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.